సెప్టెంబర్ 2న క్యాండీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోటీ పడతాయి. ఆసియా కప్ టోర్నమెంట్లో భారత జట్టుకు ఇది తొలి మ్యాచ్ కాగా నేపాల్ను ఓడించిన పాకిస్తాన్ రెండో మ్యాచ్లో రోహిత్ శర్మ సేనతో తలపడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విజయవంతమైన ఆరంభంలో ఉన్న పాకిస్తాన్ తమ విజయాలను పరంపరను కొనసాగించాలని చూస్తుండగా రోహిత్ సేన విజయంతో టోర్నీని ప్రారంభించాలని చూస్తుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే టాప్ ఆర్డర్ ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు రాణించాల్సిన అవసరం ఉంది. దీనిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వహీబ్ రియాజ్ కూడా తన జట్టును హెచ్చరించాడు. రోహిత్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించిన రియాజ్ రోహిత్ను త్వరగా అవుట్ చేయకుంటే పాకిస్తాన్ గేమ్ నుంచి తప్పుకున్నట్లేనని హెచ్చరించాడు. క్యాండీలోని పల్లకేల వేదికగా జరగనున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గత కొన్ని మ్యాచ్ల మాదిరిగానే మరోసారి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ భారత టాప్ ఆర్డర్ మధ్య పోటీపై దృష్టి సారిస్తుంది. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ షా అప్రిది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య పోటీని చూసేందుకు అభిమానులు ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే టీమిండియాకు రోహిత్ శర్మ ఓపెనర్గా పాకిస్తాన్కు షాహిన్ అప్రిది తొలి ఓవర్ వేయనున్నాడు. ముఖ్యంగా షాహిన్ తొలి ఓవర్లోనే వికెట్లు తీయడంలో పేరుగాంచాడు. ఇదిలా ఉండగా ఈసారి పరిస్థితి అంత సులభం కాదని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వాహిబ్ రియాజ్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ గురించి రియాజ్ మాట్లాడుతూ, ఇది వన్డే మ్యాచ్ కాబట్టి రోహిత్ షాహిన్ షో అప్రిది అతనితో మొదట్లో జాగ్రత్తగా ఆడవచ్చు. T20లా కాకుండా వన్డేలో తొలి ఓవర్ నుంచి వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి భారత ఓపెనర్లు జాగ్రత్తగా ఆడటంపై దృష్టి సారిస్తారు. ఇది వారికి ప్రయోజనకారకంగా ఉంటుంది. అంతేకాదు, రోహిత్ శర్మ రూపంలో పాక్ జట్టుకు భారీ వార్నింగ్ ఇచ్చాడు వహాబ్. కొత్త బంతితో రోహిత్ శర్మను ఓపెనింగ్లో అవుట్ చేయకపోతే పాకిస్తాన్కు ఓటమి తప్పదని వహాబ్ బాబర్ అజామ్ జట్టును హెచ్చరించాడు. T20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై రోహిత్ ప్రత్యేకంగా ఏమి చేయలేకపోగా వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్పై భారత కెప్టెన్ ఎప్పుడు పరుగులు చేస్తాడని వహాబ్ చెప్పాడు. దీనికి తోడు పాక్పై వరుసగా 2 వన్డేలను రోహిత్ సెంచరీలు సాధించాడు. ఇందులో 2018 ఆసియా కప్లో 111 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన హిట్ మ్యాన్ ఏడాది తర్వాత 2019 ప్రపంచ కప్లో 140 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. మొత్తంగా పాకిస్తాన్తో జరిగిన 16 వన్డేలో రోహిత్ 51 సగటుతో 720 పరుగులు చేశాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.